నల్గొండ జిల్లా చౌటప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని అడ్డుపెట్టుకుని చౌటప్పల్ అభివృద్ధి పనుల బిల్లుల్లో రెడ్డిరాజు అవకతవకలకు పాల్పడ్డారని బీజేపీ సిపిఎం కౌన్సిలర్లు ఆరోపించారు. రెడ్డిరాజుపై 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం మోపుతూ కలెక్టర్ పమేలా సత్పతికి వారం క్రితం వినతి పత్రం అందజేశారు. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే అవిశ్వాసం పెట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్తో అవిశ్వాసం ఆమోదం చేయించని డిమాండ్ చేశారు. ఇలాంటివి లేవు. కేవలం ఒక వ్యక్తి మీద చౌట మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో వెనుకబడతానానికి గురైతున్న ఏకైక కారణంతో మేము ఈ అవిశ్వాసానికి ముందుకు వెళ్లడం జరిగింది. మొన్న పత్రికా సోదరులతో జరిగిన మీడియా సమావేశంలో వార్డు వైగా నిధులు కేటాయించిన మా గౌరవ చైర్పర్సన్ గారు మీడియా సోదరులకు తెలియజేశారు. 8వ వార్డు, నా 8వ వార్డుకు 84 లక్షల రూపాయలు కేటాయించినట్లు వారు మీడియా ద్వారా మీకు ఒక అది కూడా రికార్డెడ్ అన్నారు. నేను కూడా రికార్డెడ్ గానే చెప్తున్నాను సార్. మొన్న 16వ తారీఖు నాడు శ్రీత జిల్లా కలెక్టర్ యాదాద్రి గారికి చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ గారి మీద 16 మంది కౌన్సిలర్లను అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం జరిగినది. పార్టీలకు అతీతంగా చౌటప్పల్ అభివృద్ధిని ఆకాంక్షించిన వాళ్ళమే నోటీస్ లో సంతకం చేసిన తప్పితే చైర్మన్ గారి మీద వారు ఉన్న పార్టీ మీద మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు గాని ఇలాంటివి లేవు. కేవలం ఒక వ్యక్తి మీద చౌటప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో వెనుకబడతానని గురైతున్న ఏకైక కారణంతో మేము